రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో మనీష అత్యాచార ఘటనపై సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్ కుమార్ మాట్లాడుతూ మనీష నాలుక కోసి వెన్నుముక్క విరిచేసి చంపివేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ ఘటనలో పోలీసులు దగ్గరుండి దహనం చేయడం మనువాదులు పాసా జనానికి పరాకాష్ఠకు నిదర్శనంగా తెలిపారు. వెంటనే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేయాలని ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి ఉరితీయాలని బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితులకు రక్షణ కరువైందని కుటుంబ సభ్యులకు తెలియకుండా శవాన్ని దహనం చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరికే శ్రీనివాస్, రొడ్డ రామచంద్రం, ఖానాపురం లక్ష్మణ్, బుర్కా ఎల్లన్న, ఎడ్ల సందీప్, ధర్మేందర్ శ్రీనివాస్, సుడిది రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందంటే స్వాతంత్రం ఎవరికి వచ్చింది? అగ్రవర్ణాలకు, బ్రాహ్మణ్స్కు, తర్వాత వైశ్యులకు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వాతంత్రం అనేది రాలేదన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే భారతదేశంలో బీజేపీ పరిపాలన అంటేనే మతన్వాదం, మతన్వాదం అంటేనే బీజేపీ. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చూసుకున్నా, ఏ జిల్లాలో చూసుకున్నా ఇలా నిత్యము దళితులపై, దళిత స్త్రీలపై ఇలా హత్యలు, అత్యాచారాలు ఇలా ఈ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కళ్ళు మూసుకొని ఇలా చూస్తూ ఉన్నది కానీ తప్ప ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. వాళ్ళ మంత్రులు ఉన్నారు కానీ ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ దీక్ష వల్ల వీళ్ళు గెలిచి శాసనాలు అంటే పార్లమెంట్లో ఉంటారు, అసెంబ్లీలో ఉంటారు కానీ దళితుల సమస్యల మీద వీళ్ళు ఒక్కనాడు కూడా ప్రశ్నించడం లేదు. కానీ వీళ్ళని కూడా తరిమి కొట్టవలసిన అవసరం కూడా ఉన్నదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా వీళ్ళు ఇట్లా ఆ పద్ధతులకు ఇట్లా మార్చుకోకపోతే ఆ అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల కూట్లప్పుడు బతకాలి, వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలి కానీ తప్ప ఈ అగ్రవర్ణాలకు మద్దగాడడం కాదు. ఇక్కడ దళితులకు ఇలా దళిత మహిళకు అన్యాయం జరుగుతుంది ఎందుకు రారు ముందుకు? కాబట్టి పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళని మనం వాళ్ళ ఇళ్ళు ముట్టడించాలి, వాళ్ళని పదవుల నుంచి రాజీనామా చేయాలని చెప్పి మనం అందరం కూడా తిరుగుబాటు చేయాలని చెప్పి నేను మీ అందరికి కూడా అడ్జేస్తూ జై భీమ్ జై భీమ్. రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరియు మనిషను అతి కిరాతకంగా అత్యాచారం చేసి నాలిక కోసేసి వెన్ను విరిచేసినటువంటి దుండగులను వెంటనే ఉరితీయాలని మా డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మనిషకు మద్దతుగా ధర్నా చేయడం జరిగింది. నిందితులను వెంటనే ఉరితీయాలి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆదిత్య ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని ప్రతి పౌరునికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదిత్యనాథ్ యోగి ఈ సంఘటనకు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి. ఈ గవర్నరు, ఆ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై పూలే. అత్యాచారం చేసి ఆ నాలుక కోసేసి వెన్నుముకను విరిసి మరి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన మనం పత్రికలలో చూస్తున్నాం, మీడియా ద్వారా చూస్తున్నాము. దీనికి గత 15 నుంచి మన యోగి ప్రభుత్వం ఇంతవరకు కూడా వారిపైన చర్య తీసుకోలేదు. దాని ఆంతర్యం ఏంటో అర్థం కావట్లేదు. దయచేసి మీరు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గమనించాలి. మరి ఉత్తర పశ్చిమ త్వరలోనే వారు నలుగురికి కూడా మా తెలంగాణ ప్రభుత్వంలో మన అనిషా రెడ్డి విషయంలో ఏ విధంగా ఎన్కౌంటర్ చేసే వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా యూపీ పోలీసులు కూడా వారిని సాధ్యమైన త్వరలోనే వారిని ఎన్కౌంటర్ చేసి మరి మనిషా కుటుంబానికి న్యాయం చేయాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా మిత్రులందరికీ నా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై పులే జై భారత్.